విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ వైసీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు భోగిమంటలు వెలిగించి పార్టీ శ్రేణుల్లో పండుగ జోష్ నింపారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వారు వేసిన వివిధ రకాల రంగవల్లులను కేకే రాజు పరిశీలించారు. పోటీలో మొదటి బహుమతి తనుజ, రెండో బహుమతి ఎస్ పార్వతి, మూడో బహుమతి కే రమణ గెలుచుకున్నారు. విజేతలకు కేకే రాజు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? రైట్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అక్కచెల్లెములందరి ఆధ్వర్యంలోని కూడా ఈరోజు సంక్రాంతి సంబరాల్ని నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా గొబ్బెమ్మలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు లాంటి వివిధ రకాల సాంప్రదాయ పద్ధతిలో పోటీలు నిర్వహించి ఆటల పోటీలు, పాటల పోటీలు అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించి సంక్రాంతిని మరింత శోభాయమానంగా, ఎందుకంటే సంక్రాంతి అనేది ప్రతి ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన జనవరి నెలలోనే సంక్రాంతి సంబరాలు భోగి సంక్రాంతి కనుమ ఉంటాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం మొత్తం మీద ఎక్కడ ఎవరు ఎలాంటి పనుల్లో ఉన్నా సరే సంక్రాంతి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి కష్టసుఖాలను అందరూ కూడా పంచుకుని చాలా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ భోగి కనుమ సంక్రాంతి పండుగలు ప్రతి కుటుంబంలోని కూడా భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ సంవత్సరం సంక్రాంతికి మరొక స్పెషల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలోని కూడా వెలుగులు నింపే విధంగా అనేక కార్యక్రమాలు గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని వెళ్ళి విరిసేలా, ఆ కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు.